బచ్చన్ గారు తీసుకురాబోతున్న హరీష్ శంకర్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ కార్తీక్, గ్రేట్ ఫిలిం. కారైక్కుడిలో షూటింగ్ చేస్తున్నాం మిస్టర్ బచ్చన్, సో సేమ్ ప్రొడక్షన్ కంపెనీ కాబట్టి అక్కడ స్పెషల్ షో అరేంజ్ చేశారు మాకు. ఈగల్ ఫస్ట్ హాఫ్ చూసి డీసెంట్గా ఉంది, బాగుంది అనుకున్నాను. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అమేజింగ్ ఫిలిం. అంటే ఇలాంటి పాయింట్ని ఇంత స్టైల్గా చెప్పడం అనేది మామూలు విషయం కాదు కార్తీక్. ఇదే కథ నాకు ఇచ్చి ఉంటే నేను ఇంత ఇంపాక్ట్గా తీసేవాడి అయితే కాదనిపించింది ఆ సినిమా చేసినప్పుడు. లెట్ మీ బీ హానెస్ట్ విత్ యూ. అండ్ సినిమా రిలీజ్ ముందు అప్పటి నుంచి కూడా అన్నయ్య ముగ్గురు గురించి బాగా మాట్లాడుతున్నారు. మణిబాబు అనే అబ్బాయి డైలాగులు చాలా బాగా రాశాడు రా, అదిరిపోద్ది చూడు అని మణిబాబు కంగ్రాచులేషన్. అప్పుడే మీరు సక్సెస్ఫుల్ రైట్ అనుకున్నాను. ఆ తర్వాత దేవ్ జాండ్ మీ పేరుని ప్రాక్టీస్ చేసినట్టు నా లైఫ్లో నేను చదువులు కూడా అంత ప్రాక్టీస్ చేయలే. చూడండి ఈయన పేర్లో ఇప్పుడు మనం ఎప్పుడన్నా జయ్ అంటాం చూసారా, అలాగే దేవ్ జాండ్ పేర్లోనే మ్యూజిక్ ఉంది. ఇంకెవరి పేర్లో అంత మ్యూజిక్ లేదు. దేవ్ జాండ్ అంటేనే అది ఒక సౌండ్ వస్తుంది. ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి. నేను పేరు చేసి మీరు తెలుగు రాదేమో అనవసరంగా పొగిడితే వేస్ట్ అయిపోతాయేమో అనుకున్నా, మీరు తెలుగు మాట అయితే చాలా రిలీఫ్ అనిపించింది నాకు. ఎక్స్ట్రాడినరీగా చేశారు, సూపర్ వర్క్ అండ్ కంగ్రాచులేషన్స్. లాంగ్ వే టు గో. కార్తీక్ గురించి స్పెషల్గా మాట్లాడాలి, ఎందుకంటే తను నీ గురించి మాట్లాడడానికి ఒక చిన్న సందర్భం ఉంది చెప్తాను నీకు. ట్రిబుల్ మీడియా ఫ్యాక్టరీతో అండ్ నేను ఇప్పుడు మిస్టర్ బచ్చన్ చేస్తున్నాను. ధమాకాకి ఈగిల్కి అసలు సంబంధం లేదు, మీరు చూసుంటారు. అలాగే ఈగిల్కి మిస్టర్ బచ్చన్కి ఏమాత్రం సంబంధం ఉండదు. మూడు డిఫరెంట్ వైవిధ్యమైన సినిమాలు మా రవీనయ్యకి అందించినందుకు మనస్ఫూర్తిగా నేను విశ్వప్రసాద్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే మా వివేక్ గారికి థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా దేవుడు మేలు చేస్తే, వెబ్సైట్లు అనుకూలిస్తే మనం కూడా హ్యాట్రిక్ కొడదాం. ఒక ట్వీట్ నాకు సినిమా చూసిన తర్వాత, అంటే మేము షూటింగ్లో ఉన్నాం కదా, సినిమా చూడలేదు, నైట్ సినిమా చూసాం అందరిలాగే. నేను కూడా సోషల్ మీడియాలో ఏంటి సినిమా అని చూస్తుంటే లవ్ స్టోరీ లేదు అని ఎక్కడో ట్వీట్ చూశాను. దీంట్లో లవ్ స్టోరీ ఇంకా బాగా చేయొచ్చు, లవ్ స్టోరీ ఇంకా బాగా చేయాలో అదేదో అన్నారు. నాకు అనిపించింది ఇప్పుడు ఏమైనా టైటిల్ ఏమైనా ప్రేమ పావురాలు అని పెట్టారా దీనికి? మన లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రేమ పావురాలు, ప్రేమ పంజరం, ప్రేమాలు ఏమైనా పెట్టామా టైటిల్? తుపాకీ పట్టుకొని అంత గడ్డం పెంచుకొని షూట్ చేసుకుంటూ వెళ్తుంటే ఏదో లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసామంటే ఏంటి అసలు నాకు అర్థం కాలే. బేసిక్గా మీరు అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ కాంట్రవర్సీ, అది అన్నాడు ఇది అన్నాడు ఇవన్నీ అనుకుంటారు. మీరు అనుకోవడమ్మా అనరు, నేను అండమ్మా అను, అది సరిపోతుంది. అలాగా కార్తీక్ అనే వ్యక్తి గురించి ఒకసారి ఆలోచించుకుందాం. క్రిటిసైజ్ చేసాము అన్ని సినిమాలు అంతకు నచ్చాలని లేదు. చాలామంది నా దగ్గరకు వచ్చి సార్ మీ గబ్బర్ సింగ్ అంటే మీ మిరపకంటే షాక్ నచ్చింది అంటుంటారు. ఏం మాట్లాడి నేను తెల్లమోసుకొని నిలబడతా, నీలాంటి వాళ్ళు ఆ రోజు స్టేట్ అంతా ఉంటే బాగుండే అనుకుంటా. అన్ని సినిమాలు అందరికి నచ్చాలని రూల్ లేదు. ఈగల్ బాగా నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు. బట్ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, క్రిటిసైజ్ చేసే ముందు తను ఒక ఎక్స్ట్రానరీ కెమెరామెన్. కార్తీక్ గట్టమని అనే వ్యక్తి ఒక ఎక్స్ట్రానరీ కెమెరామెన్, చాలా కంఫర్టబుల్. అతను కనుక సినిమాలు సినిమాటోగ్రఫీ చేయాలనుకుంటే చేతిలో 10 సినిమాలు ఉంటాయి ఎప్పటికీ. నాకు తెలిసి చాలామంది నా దగ్గరకు వచ్చి మా అసిస్టెంట్స్ లేకపోతే యంగ్స్టర్స్ వచ్చి కథలు చెప్తే మేము డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు కెమెరా అంటే కార్తీక్ కావాలి సార్, కార్తీక్ కావాలి సార్ ఇంతమంది చెప్పారు నా దగ్గర. అతను చాలా కంఫర్టబుల్ పొజిషన్లో చాలా మంచి కెమెరామెన్గా పేరు సంపాదించుకొని అక్కడితో సంతృప్తి పడకుండా కష్టపడి డైరెక్టర్ అనే స్థాయికి వెళ్ళి మొత్తం ఒక మైండ్ బ్లోయింగ్ టేకింగ్తో ప్రపంచమంతా మెచ్చుకునేలా ఇవాళ ఒక సినిమా తీశాడు. ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎన్ని రికార్డులు కొడుతుంది పక్కకు పెట్టే ముందు ఆ వ్యక్తిని క్రిటిసైజ్ చేసే ముందు ఇతని జర్నీ ఏంటి, ఇతను ఎందుకు ఈ సినిమా తీశాడు అని ఒక క్షణమన్న మనం ఆలోచించాలి కదా. ఆ రకంగా మాట్లాడేసరికి నాకు నిజంగా చాలా ఫీల్ అయ్యాను. నేను అప్పటి సినిమా చూడలేదు కాబట్టి ఏంటి ఇందులో లవ్ స్టోరీ అంటారు అని తర్వాత ఆరాధిస్తే తెలిసింది ఈ బ్యాచే RRR రొమాన్స్ లేదని అన్నారంట. ఆ తర్వాత తెలిసింది నాకు తర్వాత ఎవరు ఈ తాలూకు వ్యక్తి అంటే తర్వాత అని చెప్పారు. ఒక విషయం మనందరం మర్చిపోయామా లేదా మనలో కొందరు మర్చిపోయారా నాకు తెలియదు. మీకు గుర్తుంటే సంతోషం, గుర్తులేని వాళ్ళు గుర్తు చేసిన అనుకోండి. నేనేదో గరికపాటి గారి లాగో చాగంటి లాగా ప్రవచనం మాత్రం ఇవ్వట్లా, వినండి. సినిమా ఇండస్ట్రీ అంటే ప్లీజ్ సైలెన్స్, ఈ ఒక్క మాట సైలెన్స్, మిగతాది కావాలంటే మాట. సినిమా ఇండస్ట్రీ అంటే సినీ నిర్మాతలు, సినీ దర్శకులు, సినీ నటులు, సినీ జర్నలిస్టులు కూడా మనం అందరం ఒక ఇండస్ట్రీ. మీరు మా మీద రాళ్ళు, మేము మీద రాళ్ళు వేసుకోవడానికి మీరు ఆ గట్టున మేము ఈ గట్టున లేము. సినీ జర్నలిస్టులు అంటే పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ, ప్లీజ్ డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్.
మీరందరు మనం కలిస్తేనే ఇండస్ట్రీ. మీరు మీరు పబ్లిసిటీ చేయండి, నా సినిమాలు జనాల రీచ్ అయ్యా అవ్వలేదు కదా. మనం ఒకరి మీద ఒకరు రాళ్ళేసుకోవడం ఏంటి అంటే, ఈ థాట్ నాకు ఎందుకు వచ్చిందంటే, నేను సురేష్ కొండ రెడ్డి మీద ఏదో కౌంటర్ వేసినందుకు నాకు ఒక 200 ఫోన్లు వచ్చినాయి. గబ్బర్ సింగ్ ఎన్ని ఫోన్లు వచ్చినాయి, ఆ రోజు అన్ని ఫోన్లు వచ్చినాయి. నేను రియలైజ్ అయ్యా, మళ్ళీ వీడియో చూసా, ఎందుకు ఇంతమంది ఫోన్ చేస్తాను వీడియో చూసా. నేనేం పెద్ద గొప్పగా మాట్లాడలా, మామూలుగా నా ఫ్లోలోనే మాట్లాడే అంతే. నేనే సురేష్ కొండ, నాకు అనిపించి సురేష్ కొండేటితో నేను ఆయన సురేష్ కొండేటా, సురేష్ కొండేటి నేను కౌంటర్ వేస్తే దానికి అప్రిషియేషన్. ఏంటిది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నేను గొప్పగా మాట్లాడలా, అతను చాలా సందర్భాల్లో తప్పుగా మాట్లాడాడు. అతని తాలూకున్న కసి నా పట్ల అప్రిషియేషన్గా మారి అన్ని ఫోన్లు వచ్చాయని నాకు అర్థమైంది. నేను పడగొట్టే ప్యాచ్, పడిపోయే ప్యాచ్ కాదు పన్ను. సో నా తర్వాత అనిపించింది, ఇతను ఎవరు 10 ఏళ్ళు షాక్, అప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతాడు సురేష్ కొండేటి. కరెక్ట్గా లైట్లకి కెమెరాలు మైక్లు అనేసరికి మనం ఆ గట్టి ఈ గట్టి అని ఎందుకు అనుకుంటున్నాము. మనం ఒక ఇండస్ట్రీ కదా, స్త్రీ జర్నలిస్ట్ అందరూ మన ఇండస్ట్రీ కదా. ఐ డింట్ ఎంజాయ్ ఇట్. సురేష్ కొండేటిని ఏదో కౌంటర్ వేసా, 10 మందికి ఫోన్ చేస్తే నేను దాన్ని ఎంజాయ్, నాకు చాలా బాధ చేసింది తర్వాత ఆలోచించుకుంటే. ఎందుకు అనవసరంగా మనం ఒక ఇండస్ట్రీ కదా, సోషల్ మీడియాలో బయట వాళ్ళు జనాలు మనం చూసి నవ్వుకోవడం ఏంటి అని అనిపించింది. సీరియస్గా మేము ఏ పొలిటికల్ ఎజెండా లేకుండా సినిమాలు తీయాలి, తీస్తున్నామని చెప్పట్లా, తీయాలి అని చెప్తున్నా. మేము ఒక వ్యాపారం చేస్తున్నాం, సినిమా ఫస్ట్ కళాత్మకత, రెండో వ్యాపారం. నాకు రాజకీయ పద్ధతి పార్టీలు కూడా నా సినిమా చూడాలని కోరుకుంటా, అన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ, వైసీపీ, నా సినిమా అందరూ చూడాలనుకుంటా నేను. ఒక వర్గాన్ని ఎందుకు దూరం చేసుకుంటా నేను, దూరం చేసుకునే ఆలోచన నాకు ఎందుకు ఉంటుంది? ఒకసారి నా ట్విట్టర్ హ్యాండిల్ చూడండి, పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, యువర్ సినిమా డైరెక్టర్ స్టిక్ టు సినిమా. జనసేన సంబంధించిన కానీ, లేకుంటే ఇంకోటి సంబంధించిన కానీ, లేకపోతే నా పద్ధతిలో అన్నారు కానీ, మీరు ఎవరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీ పని మీరు చేసుకుంటే చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు సినిమా హౌస్ఫుల్ అవ్వాలనుకుంటాం, 10 మంది కాదు, 100 మంది, 1000 మంది, 100,000 మంది నా థియేటర్లో ఉండాలనుకుంటాను నేను. ఒక ప్రత్యేక ఎజెండా అంటే ఉండదు. నిన్న ట్వీట్ ఎందుకు ఏంటంటే, బాధేసింది, అరే 2వ సినిమా చేస్తున్నాడు, మేము ఉన్నాం కదా బండబారిపోయి, మీ మాటలకి, మీ ట్రోలింగ్లకి, మీ అన్నిటికి, మా మీద ఏంటి సెట్ అయ్యాలి, మేము రెడీ. అతను 2వ సినిమా, ఒక అద్భుతమైన కెమెరామెన్, ప్యాషన్తో ఒక సినిమా తీశాడు. ఇలాంటి రేటింగ్లు, ఇలాంటి నెంబర్లు, ఇలాంటి కామెంట్స్ మీకు నచ్చలేదు, వదిలేయండి. సంస్కృతిలో సామెత ఉంది, నప్రియా సత్యం అప్రియం, అవతల వ్యక్తికి నచ్చని ఒక సత్యాన్ని కూడా చెప్పదని ఒక సామెత ఉంది. మన ఇండస్ట్రీ కదా, మన వ్యక్తి కదా, వాడికి ఏం మీరు ఆకాశం మీద పెట్టకర్లా. ఏమైపోయిందంటే ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం, ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం. క్రిటిసిజంకి ట్రోలింగ్కి తేడా తెలియకుండా పోతుంది. విమర్శ వేరు, ఎద్దేవా ఎగతాళి వేరు. ఎవరో సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేటెడ్ యూత్, ఫన్ కోసం చేసే యూత ట్రోల్ చేస్తారంటే అర్థం ఉంది. మన రివ్యూలు కూడా, మన మనుషులు కూడా ట్రోలింగ్ స్థాయికి దిగజారిపోతున్నారు, అక్కడ బాధేస్తుంది. క్రిటిసిజంకి ఎవరు అనరే, ఇక్కడ హరిశంకర్ ఈ సీన్ దగ్గర పట్టు తప్పాడు, ఇక్కడ డైరెక్షన్ బాగాలేదు, ఈ సీన్ సరిగ్గా రాయలేదు, అద్భుతమైన క్రిటిసిజం కదా, క్రిటిసిజం చేయండి. ఎత్తేవా ఉన్న ఎగతాళి స్థాయికి వెళ్ళిపోతుంది, అక్కడ బాధేస్తుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏమంటారంటే, మళ్ళీ మైకి తీసుకున్నాడు, మళ్ళీ గట్టిగా మాట్లాడారంటారు. ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతాను. 4 ఏళ్ళు అయింది, సినిమా లేట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని తెల్లారుల వరకు మద్యం తాగాడు ఒక డైరెక్టర్. ఇతను పవన్ కళ్యాణ్తో బ్లాక్ బాస్టర్ తీసి ఎంతకుముందు, ఇంకెవరు? ఇది ఒక, ఇది మళ్ళీ ఆడికి ధైర్యం ఉండదు, మొత్తం రాసిన ధైర్యం ఉండదు. ఒక షాడో పెట్టి పెడతాడు, దా దమ్ముంటే నా ఫోటో వేసి హరీష్ శంకర్ తెల్లారులు తాగాడని రాయి, దాని తర్వాత నేను కౌంటర్లో వేస్తాను. నువ్వు నాకేమైనా ఐసేసావా, నాకు పెగ్గ కలిపావా, ఎరా పెగ్గ పట్టరా అంటే నువ్వు ఏమైనా పెగ్గ తీసుకొచ్చావా, ఏంట్రా నీ సోర్స్, పోనీ ధైర్యంగా ఫోటోస్ రాయి, రాయడు ఒక చిన్న షాడో. హౌ లాంగ్ అండి, హౌ లాంగ్ వీ షుడ్ టేక్ ఆల్ దిస్ నాన్సెన్స్, హౌ లాంగ్ వీ షుడ్ టేక్ ఆల్ దిస్ నాన్సెన్స్ ఏం ఆస్కింగ్. ఇప్పుడు ఏమంటారు, ఇంకా మళ్ళీ మొదలు, రేపొద్దు నీ సినిమా కూడా వస్తుంది కదా, నీ సినిమా కూడా వస్తుంది కదా, నీది కూడా చేస్తావు కదా. మాటకు ముందు ఆ గ్యాప్ వచ్చింది, గ్యాప్ వచ్చింది. నేను ఇప్పుడు 2 సినిమాలు షూటింగ్ చేస్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్, మిస్టర్ బచ్చన్. అతి త్వరలో ఇంకో 2 పెద్ద హీరోలతో అనౌన్సిస్మెంట్ రాబోతున్నాయి, సినిమాలు చేయబోతున్నా. ఇది ఏంటి ప్రోగ్రెస్ రిపోర్టా? మా నాన్నలాగా మీరు నా స్కూల్లో ఏమైనా ఫీజు కట్టారా, నేను ఏం చేస్తాను మీకు చూపించుకోవడానికి? 4 సంవత్సరాలు కుదరకపోతే నా 5 ఏళ్ళు కుదరదు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మీ ఇంటికి వచ్చి నన్ను అడుగుతున్నానా, నా రెంట్ కట్టండి అనో, నంకోటి చేయండి అనో, సినిమా లేట్ ఉందని ఫ్రస్ట్రేషన్తో ఇదా? నాకు తర్వాత అనిపించింది, ఎక్కడో చదివా, హరీష్ శంకర్ తాగిన మద్యం గురించి మాట్లాడడం కాదు, మన 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 వాడు ఎలా ఉంటారంటే, శ్రీశ్రీ రాసిన పద్యం కంటే కూడా శ్రీశ్రీ తాగిన మద్యమే ఎక్కువ ప్రాచుర్యం పొందిందని చెప్పాడు ఒక కవి. విపరీతమైన పర్సనల్ అటాక్, విపరీతమైన పర్సనల్ అటాక్. మేమేమన్నా గాంధీ మాత్రమే చెప్పామా మీకు, మేమన్నా చెప్పామా మీకు? విపరీతం అయిపోతుంది నాకు. కార్తీక్ పరీక్షలో నేను ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యా. రేపు
మన సినిమాలు వస్తున్నాయి రేపు పొద్దున, ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ చాలా ఓపెన్గా చెప్పారు 100 సినిమాలు చేస్తాను. మేము అన్ని సినిమాలు చేస్తామో తెలియదు, ఎందుకంటే మీకు చూస్తున్నారు కదా 3 ఏసీ 2 ఏసీ పడుతుంది మరొక సినిమాకి. సో అన్ని సినిమాలు తీయొచ్చు తీయకపోవచ్చు. ఒకసారి మా గ్రూప్లో, మా డైరెక్టర్ గ్రూప్లో రాఘవేంద్ర గారు ఏదో సినిమాకి 27 ఇయర్స్ 100 ఫిలిమ్స్ 150 అనేది పెట్టారు. మేము అందరం కంగ్రాట్ చేసాం. నేను అన్నాను మేము 100 ఇయర్స్లో కూడా 27 సినిమాలు తీయలేము ఇప్పుడున్న పరిస్థితులు అని చెప్పాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తాయి మాకు, మాలో విషయం ఉన్నంత వరకు మేము నిలబడతాం. ఆయన 100 సినిమాలు తీయడానికి వచ్చిన ప్రొడ్యూసర్, ఆయన 100 సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడు ఎన్ని లక్షల మందికి వస్తుందో, ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక ఉపాధి వస్తుంది, ఒకసారి ఆలోచించండి. సేవ్ టైగర్స్ కాదు, సేవ్ ప్రొడ్యూసర్స్. మనం మీడియా అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, మేము అవ్వచ్చు, మేము కంపల్సరీ కాపాడు. 100 సినిమాలు తీసేవాడిని 50 తర్వాత పంపించేశారనుకోండి, మనకే 50 సినిమాలు రెవెన్యూ పోయినట్టు. రేపు మీ సినిమాలు వస్తాయి రాస్తారు అది ఇది అంటారేమో, పర్టికులర్గా మళ్ళీ గుమ్మడికి వెళ్దాం కంటే అందరు భుజాలు అనుకోకండి. పర్టికులర్గా సదరు వెబ్సైట్కి చెప్తున్నా, మీరు ఏమన్నా రాసుకోండి. ఎందుకంటే ఈ ట్రోలింగ్లు మీకు కొత్తనేమో, సినిమా పుట్టాక వెబ్సైట్లు పుట్టాక సినిమాలు పుట్టలా, సినిమాలు పుట్టాకే వెబ్సైట్లు పుట్టాయి. మేము ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చే ముందు డైరెక్షన్ చేద్దాం అన్నప్పుడు ట్రోలింగ్, ఫస్ట్ ట్రోలింగ్ స్టార్ట్ చేసింది మా అమ్మ మా నాన్న. ఈడు మొహానికి ఈడు పెద్ద డైరెక్టరు అని, ఆ తర్వాత మా బంధువులు, మా ఫ్రెండ్స్, మా నేబర్స్, హరీష్ గారు పెద్ద స్పీల్బర్గ్ అంటారా, సినిమాలకు వెళ్తానంటారా, ఈడు పెద్ద మండరత్నం అంటారా అని చెప్పి అన్నారు మాటలు అందరూ అన్నారు. ఈ ట్రోలింగ్లు మాకేం కొత్త కాదు. ఇప్పుడు మీరు చేసే ట్రోలింగ్ అసలు అప్పుడు ఏమీ లేనప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్లు అన్నీ మాకు ఎప్పుడూ అయిపోయినాయి. ఎందుకు ఫర్దర్గా కూడా మేము తీసుకుంటామంటే, నేనే కాదు హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, అన్నిటికీ తెగించే ఇక్కడికి వచ్చాము. జస్ట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ రిమైండ్, మీ అందరూ గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ తెగించి ఎన్నో సౌఖ్యాలు సుఖాలు త్యజించి ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. రేపొద్దున మళ్ళీ అటాక్ స్టార్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీ అంటే సినీ జనరేషన్ అందరూ అని చెప్పి నేను స్పీచ్ స్టార్ట్ చేశాను. లేదు రేపొద్దున ఇలాగే పగబడతాం, ఇలాగే ఆర్టికల్ రాస్తాం అనుకుంటే, మీరు అభిమానించే వ్యక్తే ఒక జెస్చర్ చెప్పాడు, ఆ జెస్చర్ మీకు గుర్తు చేస్తున్నా, రాసుకోండి. థ్యాంక్ యూ.